ప్రతి మానవుడిలో ఎన్నో వేల నాడుల ద్వారా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అందులో మూడు నాడులు ముఖ్యమైనవి. ఎడమవైపు శక్తి ప్రవహించే నాడిని ఇడానాడి లేదా చంద్రనాడిగా పిలువబడుతుంది. వెన్నపూస క్రింది భాగాన ఉన్న మొదటి చక్రమైన మూలాధార చక్రం నుండి ఈ ఇడానాడి ప్రారంభమై ఎడమ పార్శ్వము ద్వారా పైకి ప్రయాణిస్తూ నుదుటి ప్రదేశము ద్వారా కుడివైపు శిరస్సుపై వరకు ప్రయాణిస్తుంది. దీనికి భిన్నంగా కుడివైపు ప్రవహించే శక్తిని పింగళనాడి లేదా సూర్యనాడి అని పిలువబడుతుంది. పింగళనాడి మూలాధారం పైన ఉన్న స్వాధిష్టాన చక్రం నుండి మొదలుకొని కుడి పార్శ్వము ద్వారా ఎడమ నుదుటి ద్వారా శిరస్సు వరకు ప్రయాణిస్తుంది. ఈ నాడుల యొక్క పని విధానం విడివిడిగా ఉంటుంది. ఈ రెండు నాడుల యొక్క శక్తులు మానవుని మనుగడని అత్యంత ప్రభావితం చేస్తుంది. ఇడానాడి మనకి జ్ఞాపకాలని, ఇష్టాలని, ఆలోచనని ప్రసాదిస్తుంది. ఇవన్నీ కూడా భూతకాలానికి సంబంధించినదై ఉంటుంది. పింగళనాడి మనకి కార్యశక్తి లేదా క్రియాశక్తిని ప్రసాదిస్తుంది. దీని సహాయంతో మనకి ఇష్టమైన రీతిలో సంకల్పించిన పనిని పద్ధతిగా చేయగలుగుతాం. అందుకే ఇది మన భవిష్యకాలానికి సంబంధితమై ఉన్నది. ఈ రెండు భిన్నమైన స్వభావాలని మానవులకి సృష్టిచే ప్రసాదించబడినది, ఎందుకనగా రెండిని సమతుల్యతతో చూసుకోవడానికి. అలా కాకుండా ఎప్పుడైనా ఈ ప్రవహించే శక్తుల ప్రభావాలని అవసరానికి మించి ఉపయోగించిన ఎడల అసమతుల్యత చోటు చేసుకుంటుంది. ఇడానాడి అసమతుల్యతతో మానవుడు తొందరగా దిగులు, నిరాశ, అసంతృప్తికి లోనవుతాడు. అలాంటి స్వభావాలతో మానవుడు వివిధ రకాల ఒళ్ళు నొప్పులకు గురవుతాడు. దీనికి భిన్నంగా పింగళనాడి అసమతుల్యత స్వభావం గల వ్యక్తి సూర్యుడి వలె కోపం, ఆత్రుతతో కూడిన సమస్యలకు ఎక్కువగా గురవుతాడు. తను సాగించే జీవనంలో అధిక రక్తపోటు సమస్యకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇడా పింగళనాడులలో వచ్చే అసమతుల్యతను వెన్నెపూస మధ్యస్థానంలో ఉన్న సుషుమ్నా నాడి సరిచేస్తుంది. మధ్యస్థానంలో ఉన్న వెన్నెపూస క్రింది భాగంలో నుండి ప్రారంభమై మధ్య మార్గం ద్వారా సహస్రారము లేదా బ్రహ్మరంధ్రం చేరుకొని సమాప్తమవుతుంది. ఎప్పుడైతే త్రికోణాకారంలో ఉన్న కుండలిని సుషుమ్నానాడి ద్వారా సహస్రారం చేరుకుంటుందో అప్పుడు మనకి ఇడా పింగళనాడుల అసమతుల్యత నుండి ఎంతో ఉపశమనం లభిస్తుంది మరియు ధ్యానం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనకి తెలియపరిచిన ప్రక్రియ ద్వారా మనం మన యొక్క ఇడానాడి మరియు పింగళనాడుల సమతుల్యంగా చేసుకున్నటకు సంసిద్ధులమవుదాం. మొదటిగా ఇడానాడి కొరకు మనం ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి, మన కుడి అరచేతిని భూమాతపై ఉంచి ప్రసన్న చిత్తముతో కూర్చుని శ్రీ మాతాజీకి ఈ విధంగా ప్రార్థించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి నా ఎడమ పార్శ్వంలో వస్తున్న అసమతుల్యతను భూతత్వంలోనికి విలీనము చేయు తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చొని ఉండడం ద్వారా భూతత్వ ప్రక్రియ జరుగుతుంది. Thank you.
ఇప్పుడు మనం పింగళానాడి సమతుల్యత కొరకు మనం శ్రీ మాతాజీ వైపు కుడి చేతిని తెరిచి ఉంచి మన ఎడమ చేతిని పైకి మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ, శ్రీ మాతాజీ, నా పింగళానాడిలో వస్తున్న అసమతుల్యతను ఆకాశతత్వంలో విలీనము చేయు తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చుని ఉండడం ద్వారా ఆకాశతత్వం ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మనం రెండు అరచేతులను శ్రీ మాతాజీ వైపుంచి, శ్రీ మాతాజీ, దయచేసి నాకు ధ్యానమును ప్రసాదించి యోగమును ఒసగము తల్లి అని ప్రార్థించి 5 నుండి 7 నిమిషముల వరకు ధ్యానంలో ఉండవలెను.